గొల్లకుర్మల ఆరాధ్య దైవమైన బీరప్ప ఆలయాలను కూల్చివేసేందుకు నిరసనగా గొల్లకుర్మల హక్కుల సాధనకై సోమవారం తలపెట్టిన చెలో కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయాలని గొల్లకుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో కనకయ్య మాట్లాడుతూ గొల్లకుర్మల ఆరాధ్య దైవమైన బీరప్ప ఆలయాలను కొన్ని జిల్లాల్లో కూలగొట్టడం దారుణమని దీనికి నిరసనగా చెలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు గొల్లకుర్మలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే 50 ఏళ్లు నిండిన గొల్లకుర్మలకు ఎక్స్గ్రేషియాతో పాటు పెన్షన్ ఇవ్వాలని, గొర్రెల షెడ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని, సంఘ భవనాలు నిర్మించాలని వీటిపై కలెక్టర్కు మెమరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంబలక్ష్మి, రాజం, బొల్లావేణి తిరుపతి యాదవ్, గుంటి శంకర్, జంగా సత్యం, మేడుదుల మల్లేశం, పబ్బాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బాంధవులు, మరి గొల్లకుర్మ బాంధవులు, ఆ కొన్న వాళ్ళు ఎట్లున్నారంటే మొండి పట్టుబట్టి వాళ్ళు మేము తీసేయాలి. అంటే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ గుళ్ళను కూడా కొంచెం ఈ గొల్లకుర్మ దైవం అనేటువంటి మన కులదేవత బీరప్ప దేవాలయాలను మాత్రం ఎప్పుడు కానీ మరి మిగతా దేవాలయాలకు సెక్యూరిటీ ఎలా ఉందో మరి అదే విధంగా కూడా బీరప్ప దేవాలయాన్ని కూడా కొంత ప్రభుత్వం కూడా మంచిగా చూడాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ మనకి దీనికి నిరసనగా రేపు అన్ని జిల్లాల్లో రేపు కలెక్టరేట్ ముట్టడికి మరి వినతి పత్రం కలెక్టర్కి ఇచ్చి గొల్లకుర్మల కుల ఇంటికి మన తప్పకుండా, కాకపోతే ఏంటంటే గొల్లకుర్మలు కొన్ని విలేజ్లలో ఉన్నారు, ఉన్న విలేజ్ల మాత్రం విలేజ్కి ఒక 10 మంది కంపల్సరీ రేపు వచ్చి ఈ మనం పోయే ర్యాలీ సిరిసిల్ల నుండి మన కొనకట్ట నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళాలని కోరుతున్నాం. అందరు వచ్చి సహకరించాలని జిల్లా గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు మనము ఏదైతే ముందుగా అనుకున్నామో వాటికి గొల్లకుర్మల హక్కుల సాధన కోసం ఒకటి, అదేవిధంగా శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని ఎలాంటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా గొల్లకుర్మ అనే ఏకైక లక్ష్యంతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు కనకన్న గారి ఆధ్వర్యంలో అందరం ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ కూడా పేరున రేపు 19 తారీఖు సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్కి ర్యాలీతో చెరువుకట్ట నుండి ఎమ్లాడ రోడ్డు చెరువుకట్ట నుండి మరి ఊరుకు 10 మంది చొప్పున మనము ఖచ్చితంగా కుర్మ గొల్లలం మనము ర్యాలీలో విజయవంతం చేసుకోవడానికి అందరూ రావాలి. కులాలను కులముకే కులమే దేవుడు అని పోదాం, ఆ దేవుని కొరకు పోదాం, మన హక్కుల కొరకు పోదాం. అందరూ జిల్లా సిరిసిల్ల రాజన్న జిల్లా మొత్తం మంది విజయవంతం చేసుకోవడానికి ఎవరు విమర్శించకుండా ఎవరికి ఎన్ని బాధలున్నా పార్టీలు పక్క కొట్టి మనం పోదాం. పార్టీలకు అతీతంగా గవర్నమెంట్కి వినిపించుకుందాం. దాంతో